వారి మీద కేసు పెడతాను వాడితే. ముఖ్యమంత్రి మీద కదా పెట్టాల్సింది కేసు, మీరు తప్పు చేస్తురు. ఒకరి నుంచి 22 మందికి వైరస్, సూర్యాపేటలో మరొకరి కోవిడ్ కలకలమాట. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరోసారి కోవిడ్ కలకలం రేగింది. తాజాగా ఒకరి ద్వారా సమీప బంధువుల్లో 22 మంది కరోనా సోకింది. డిమాండ్ హెచ్ హర్షవర్ధన్ వెల్లడించిన వివరాల ప్రకారం యాదాద్రి టౌన్షిప్లో డిసెంబర్ 24 ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు ఓ కుమారుడు, 4 కుమార్తెలు ఉన్నారట. వాళ్ళ ద్వారా మొత్తం 22 మందికి అంటుకుందట. ఇది ఇట్లుంటే 70 లక్షల మంది అధికారులు శనివారం డ్రై రన్ నిర్వహించబోతా ఉన్నారట వ్యాక్సిన్ పైన. ఇక ఒకే ఫ్యామిలీలో 22 మంది కరోనా, సూర్యాపేటలో వ్యక్తి అంత్యక్రియలకు భారీగా వచ్చిన చుట్టాలు, 35 మందికి టెస్టులు చేసిన అధికారులు, కాలనీ అంతా శానిటైజేషన్, రాష్ట్రంలో కరోనాతో మరో 3 బలి, 416 కొత్త కేసులు అంటూ ఒక వార్త. ఒకే కుటుంబంలో 22 మంది కరోనా, డిసెంబర్ 25 అంత్యక్రియలకు హాజరు. ముందుగా ఒకరికి కోవిడ్ పాజిటివ్, దాంతో మిగతా వారందరి పరీక్షలు టెస్టులో పాజిటివ్గా నిర్ధారణ. సూర్యాపేటలో కలకలమాట, చూసుకో ఎట్లా ఉందో.